జీవ జలములు యేసు మాటలు జీవ జలములు యేసు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు నిత్య జీవమునకు నిన్ను చేర్చు మాటలు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అహమునంత అణచివేయు యేసు మహాదేవుడు ఇహములోన నడిపించును యేసు మహాదేవుడు ఇహములోన నడిపించును యేసు మహాదేవుడు గృహములో శాంతి నింపు యేసు మహాదేవుడు దేహముకు ఆరోగ్యమిచ్చు యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త సమభావం నేర్పించును యేసు మహాదేవుడు సమభావం నేర్పించును యేసు మహాదేవుడు సత్కార్యం చేయించును యేసు మహాదేవుడు సత్కార్యం చేయించును యేసు మహాదేవుడు సారాంశం బోధించును యేసు మహాదేవుడు సారాంశం బోధించును యేసు మహాదేవుడు సందేశం అందించును యేసు మహాదేవుడు సందేశం అందించును యేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభు శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కొల్లి ప్రకాష్ గారు వారి శ్రీమతి స్టూడియోకి వచ్చారు. వీరంతా కూడా 400 రోజుల పాటు మేము శుభవార్త వీధుల్లో ప్రకటించేటప్పుడు ప్రధానంగా మాతో ఉండి దేవుని పరిచర్య జరిగించిన వారు. ముఖ్యంగా ప్రకాష్ గారు ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఎంత ఇరుకుగా ఉన్న పరిస్థితి అయినా సరే ఎలాగో ఒకలాగా మా దగ్గరికి చేరుకుండేవారు. మాతో కలిసి సువార్త చేశారు, అది ఎంతో ఘనంగా ఎంచుకున్నారు. రిటైర్డ్ నేవీ ఆఫీసర్, ఆయన గెజిటెడ్ ఆఫీసర్ అయితే ఏమాత్రం భేషజానికి పోకుండా, ఏమాత్రం హెచ్చింపుకి పోకుండా తను తాను తగ్గించుకొని దేవుని వాక్యం కోసం, దేవుని సువార్త కోసం మాతో పాటు వీధుల్లో తిరిగేవారు, వీధుల్లో పాటలు పాడేవారు, సువార్త ప్రకటించేవారు. ఈరోజు స్టూడియోలో దేవుని వాక్యం ప్రకటించడానికి మన మధ్యకి వచ్చారు. వారు శ్రీమతి గారు కూడా ఉద్యోగం చేశారు, వారు చిన్న కుటుంబం, వారికి కుమారుడు, ఆ కుమారునికి ఇద్దరు పాపలు ఉన్నారు. ఈ కుటుంబం బట్టి మనం దేవుని స్తుతిద్దాం, ఎందుకంటే వారంతా దేవుని సేవ అంటే ఎంతో ఆసక్తి గల కుటుంబం. కనుక ఈరోజు వారిని స్టూడియోకు ఆహ్వానిస్తున్నాం. వారు సువార్త ప్రకటించినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు, వారి జీవితం అద్భుతాలు జరిగించాడు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నామంటే మీరు కూడా సువార్త ప్రకటించాలి, మీరు కూడా సువార్త ప్రకటించగలరు. ఇక్కడ సువార్త ప్రకటించేవారు ఎవరు కూడా థియాలజీ చేయలేదండి.
ఈ 400 రోజుల పాటు సువార్త ప్రకటించిన వాళ్ళలో ఎవరు కూడా థియాలజీ చేసిన వాళ్ళు కాదు. అందుకు కూడా దేవుని వాక్యాన్ని దైవ సేవకుల ద్వారా మరి ఆయా పద్ధతుల ద్వారా నేర్చుకున్నవారే. పుస్తకాలు చదివారు, వ్యాఖ్యానాలు చదివారు, లేకపోతే విన్నారు, ప్రార్థనలో గడిపారు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నేర్చుకున్నారు. కొంతమందికి ఒక అపోహ ఉంది, ఏదో థియాలజీ చేస్తే కానీ ఓ బీడీ చదవాలి, లేకపోతే ఎంటీహెచ్ చేయాలి, ఏదో డాక్టరేట్ చేయాలి, డీఎంఎన్ చేయాలి, ఎంఎన్ చేయాలి, అప్పుడు దేవుని వాక్యం ప్రకటించాలనే ఒక అపోహ ఉంది. థియాలజీ చదవడానికి దైవవాక్య ప్రకటనకి సంబంధం లేదండి. థియాలజీ చదువుకునే వారంతా కూడా గొప్ప భక్తులు కూడా కాదండి. మీ అపోహలు పక్కన పెట్టండి, పరిశుద్ధాత్మకు లోబడండి, అంతే. పరిశుద్ధాత్మకు లోబడండి, యేసు ప్రభు రక్షణ పొందండి, యేసు ప్రభుతో చక్కని సంబంధం కలిగి ఉండండి, ఆయన ఆజ్ఞకు లోబడండి, ఆయన్ని ప్రేమించండి, ఆయన కోసం నిలబడండి, అంతే. ఆ విధంగా మీరు ఉండేటప్పుడు దేవుడు మిమ్మల్ని తప్పకుండా వాడుకుంటాడు. నేను ఒక వాక్యాన్ని చదువుతాను, హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యపు శక్తి ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండే వాక్యం. ఇప్పటి సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఎటువంటి లేజర్ కిరణాల కంటే చాలా శక్తివంతమైన దేవుని వాక్యం. మనకు తెలుసు కదా, లేజర్ కిరణాల ద్వారా ఆపరేషన్స్ చేస్తుంటారు. ఆ లేజర్ కిరణాల ద్వారా దేన్నైనా కట్ చేస్తారు, దేన్నైనా నాశనం కూడా చేయగలరు. లేజర్ కిరణాలు చాలా శక్తివంతమైనవి. ఇప్పుడు మన సైన్స్ ప్రకారం, ఇప్పటి జ్ఞానం ప్రకారం చెప్పుకోవాలంటే దేవుని వాక్యము ఎటువంటి లేజర్ కిరణాల కంటే శక్తివంతంగా ఉండి మన ప్రాణాత్మలను మూలుగులను కీళ్లను విభజించినంత మట్టుగా లోపలకు దూరుతూ మన ఆలోచనలు శోధిస్తుందట. దేవుని వాక్యం మన తలంపును పరిశోధిస్తుంది. అటువంటి శక్తి గల వాక్యాన్ని పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రకటించినప్పుడు కార్యం జరుగుతుంది. అదే మా ఉద్దేశం. గనుక ఏదో పెద్ద బైబిల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకుని వస్తే కానీ ప్రకటించకూడదు అనుకుంటే అది తప్పు అభిప్రాయం. దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు, మంచి మనసుతో ప్రకటించినప్పుడు ఆ వాక్యంలోనే శక్తి ఉంటుంది, ఆ వాక్యంలోనే అభిషేకం ఉంటుంది, ఆ వాక్యం మనుషులను మారుస్తుంది. గనుక ఈరోజు వాక్యం ప్రకటిస్తున్న ప్రకాష్ గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారు ప్రకటిస్తుండగా దేవుని కార్యం మీలో జరగాలని వారి కోసం మీకోసం ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అందరికీ శుభవార్త. టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ప్రేమైన సోదరి సోదరులారా, ఈనాటి మన ధ్యానాంశము దేవునికి మనిషి అవసరత ఉన్నది. అలాగే ప్రియులారా, ఈనాటి వాక్య భాగము ఆదికాండము 2:19 నుంచి చదువుకుందాము. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాన్న, ఈ సమయంలో మా ప్రభా మరి యొక్క అందరికీ శుభవార్త ప్రేక్షకులు నాయన మరి టీవీల యొద్ద కూర్చుని నీ వాక్యం వినుచుండగా ప్రతి ఒక్కరికి నాయన అవసరమైన ఆత్మీయమైన మేలు కలిగించే వాక్యం దయచేయండి. అందరికీ ఆశీర్వాదకరంగా ఈ వాక్యం లాగా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వసృష్టికర్త అయిన దేవుడు సర్వసృష్టిని సృష్టించి మరి ఆకాశ పక్షులకు భూజంతువులకు పేరు పెట్టమని ఆదాము యొద్దకు పంపించాడు. ఎందుకు? సర్వసృష్టికర్త అయిన దేవుడు వాటికి పేర్లు పెట్టలేక కాదు. ఆ విధంగా ఆ యొక్క సృష్టిలో భాగమైన మనిషిని ఆయన ఎంతో ప్రేమించి ఆ యొక్క సృష్టికి సంబంధించిన కార్యక్రమంలో తనని కూడా భాగస్వామిని చేయాలని ఆదామును ఆ విధంగా ఆయన ఎంచుకున్నాడు. ప్రియులారా, మనకి అర్థమైంది ఏంటంటే దేవుడు ఏ పని ఈ భూలోకంలో చేయ నిశ్చయించినా
దానికి మానవుల్ని ఎన్నుకుంటున్నాడు. ఆయనకి అవసరమైతే దేవదూతలున్నారు, మరి సైన్యం సమూహం ఉంది, వారందరినీ కాదని అల్పజీవి అయిన మానవుణ్ణి ఎన్నుకుంటున్నాడు. ఎందుకు అల్పజీవి అంటే, సృష్టిలో మానవుని కంటే శక్తి కలిగిన జంతువులున్నాయి, మానవుని కంటే మరి విశేషమైన జ్ఞానం కలిగిన పక్షులున్నాయి. అయినప్పటికీ మనిషి దేవుని చేత సృష్టింపబడినవాడు, అలాగే మనిషి ఆత్మ ద్వారా మరి బుద్ధి జ్ఞానం కలిగిన వాడుగా దేవుడు సృష్టించాడు కనుక ఆ మనిషినే దేవుడు తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. మనం బైబిల్లో చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగము సుమారు 430 సంవత్సరాలు ఐగుప్తీయుల చెరలో ఉండి వారు పడుచున్న బాధను యెహోవా దేవుడు చూచి వారిని ఇశ్రాయేలుల బంధకాల నుంచి విడిపించడానికి మానవుడైన మోషేని ఎన్నుకున్నాడు. ఈ మోషే నోటి మాంద్యము గల వాడైనప్పటికీ, తను అసక్తుడని చెప్పినప్పటికీ మోషే ద్వారా మరి దేవుడు ఆ కార్యాన్ని చేసి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము తను ప్రేమించిన తన ఇష్టమైన జనాంగాన్ని ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించాడు. ఆ విధంగా మరి నోవాహును చూసినట్లయితే నోవాహు ఆ తరము వారందరిలో నిందారహితుడుగా నీతిమంతుడుగా ఉన్నాడు. ఆ యొక్క నోవాహు ద్వారా మరి ఆ యొక్క జలప్రలయాన్ని తప్పించుకొనడానికి ఓడను సృష్టింపజేసి అందులో మరి నీతిమంతులు ప్రవేశించడానికి లాగున ఆయన ద్వారా మరి ఆ యొక్క సువార్తను ప్రకటించి దాని ద్వారా నీతిమంతులుగా మారిన వారిని ఆ ఓడలో రప్పించి వారిని రక్షించాలని దేవుడు తలస్తే నోవాహు ఆ యొక్క ఓడను తయారు చేసి తను మరి తన కుటుంబంతో సహా రక్షింపబడ్డాడు. ఆ విధంగా జనాంగాన్ని సృష్టించడానికి నోవాహు అనే మానవుని దేవుడు అనుకున్నాడు. ఇదంతా కూడా మరి యొక్క దేవుని పరిచర్యలో దేవుని యొక్క ఈ యొక్క పరిపాలనలో మానవుణ్ణి భాగస్వామిగా చేయాలని, ఆ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మానవుడికే దక్కాలని, ఆ యొక్క స్వల్పం కంపను బట్టి దేవుడు ఆ విధంగా ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో మనిషిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అదేవిధంగా యోనాను చూసినట్లయితే యోనా మరి నినివే పట్టణానికి మరి వెళ్ళి వారిని హెచ్చరించి వారిని రక్షణ నడిపించమని చెప్పినప్పుడు యోనా దేవుని యొక్క మాటను మరి తిరస్కరించి వేరే చోటకి తర్షీషుకి వెళ్ళిపోచున్నప్పుడు ఆ యొక్క తుఫాను రప్పించి ఆ తుఫానులో ఒక చేప ఆయన మృంగి 3 దినాలు ఆయన మా చేప గర్భంలో ఉండి తర్వాత నినివే పట్టణానికి పంపించబడి అక్కడ ఆయన చేసిన పరిచర్య ద్వారా నినివే పట్టణం అంతా రక్షించబడింది. నినివే పట్టణాన్ని రక్షించడానికి యోనాను తప్పించుకుని పోయినప్పుడు దేవుడు మళ్ళీ యోనానే తిరిగి ఆ ప్రదేశానికి తీసుకొచ్చాడు. కానీ తన దేవదూతలు కానీ వేరే శక్తులను కానీ ఉపయోగించి నినివే పట్టణాన్ని రక్షించడానికి కానీ వాడుకోలేదు. ఎందుకంటే మానవుని యొక్క అవసరత దేవునికి ఉంది, మానవుడి ద్వారానే ఆ యొక్క కార్యం చేయాలి, మానవుడికే ఆ యొక్క దీవెన ఆశీర్వాదము కలగాలని ఆ విధంగా ప్రతి సమయంలోనూ ప్రతి సందర్భంలోనూ ఆ యొక్క దేవుడు నరునే వాడుకుంటున్నాడు, నరునిమైనే ఆధారపడి ఆ విధంగా ఆ యొక్క ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుడు ఈ విధంగా మనుషులను వాడుకున్నప్పటికీ జనాంగము మరి దేవుని యొక్క కట్టుబాటును విడిచి పాపంలో పడి వారు పాపాత్ములుగా మారి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు కనుక ఆయన తానే తన కుమారుణ్ణి నరునిగా సృష్టించి ఈ భూలోకానికి పంపించాడు. ఆ విధంగా ఈ ప్రజలందరూ కూడా నశించిపోవటం ఇష్టం లేక దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తు నరావతారిగా నరరూపుగా ఈ లోకాన్ని పంపించాడు. యేసుక్రీస్తు నరలోపుగా ఒక కన్య మరియ గర్భంలో పుట్టి ఆ యొక్క మరి నరుగానే జీవించి నరునిలాగే అనేకమైన మరి ఆ యొక్క ఫీలింగ్స్ ఆకలి కొనడము కన్నీరు సంతోషము అన్నీ నరునిలాగే ఆయన అనుభవించి చివరగా ఆయన మరణము కూడా ఒక నరునిలాగే మరణించాడు. ఆయన మరణించే సమయంలో కూడా ఆయన తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. కానీ తండ్రి నన్ను వీళ్ళు బాధపడుతున్నారు కనుక నీ యొక్క సైన్యాన్ని పంపించు అని ఆయన దైవకుమారుడుగా ఈ భూమి మీద ఏ విధమైన నిరూపణ చేసుకుంటా మానవుడుగానే జీవిస్తూ ఈ లోకాన్ని ఆయన రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఆ యొక్క ప్రయత్నంలో భాగంగానే క్రీస్తు తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాడు. అయితే ప్రియులారా, ఈ దినాల్లో మరి దేవుడు మనల్ని ఉద్దేశించి మనల్ని జన్మింపజేసి సజీవులుగా ఉంచి ఆయన పని నిమిత్తమే మనం ఉంచినందుకు ఆయన పని అంటే ఏంటి, మన కొరకు సిద్ధపరిచిన పని ఏంటి, ఆయన ఆరోహణమై వెళ్తూ మార్కు సువార్త 16:15 ఏ విధంగా రాయబడింది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ వాక్యము మనందరి మీద ఉంచిన బాధ్యత. మనమైతే ఈ దినాల్లో మన ఉద్యోగాలు చేసుకుంటూ మన పనిపాట్లు చేసుకుంటూ
ఆదివారం ఏదో ఒక గంట చర్చిలో సమయాన్ని వెచ్చించి తిరిగి మళ్ళీ మన పనిపాట్లో పడుతున్నాం. దేవుడు మనకిచ్చిన పని సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే అనే ఆ యొక్క భారాన్ని మనం ఎంతవరకు కొనసాగిస్తున్నాము? యోనావల్లి తప్పించుకొని తిరుగుతున్నామా? నీకు ఇచ్చిన భారాన్ని నువ్వు ఎంతవరకు మరి సరిచేస్తున్నావు? నీ వాక్యం వింటున్నావు, నీ వాక్యం విన్న వాక్యము నీ ద్వారా ఇతరులకు వెజ్జలబడుతుందా? ఇందులో భాగంగానే మరి మన ప్రియులు షాలేం ఇజ్రాయ్ గారు, జీవజలము రేడియో ప్రసంగికులు, వారి యొక్క దర్శనము బట్టి మేమందరం కూడా 400 దినాలు సువార్త ప్రకటించాము. 2015 డిసెంబర్ మొదటి దినము నుంచి 2017 జనవరి 4వ తారీఖు వరకు 400 దినాలు అలుపు లేకుండా ఎడతెగకుండా ఈనాడు కూడా ఆ యొక్క పరిచయం ఆపు చేయకుండా ప్రతి దినము సువార్త ప్రకటించాము. 400 దినాలు సువార్త ప్రకటించడం మరి అది గొప్ప భాగ్యంగా మేము తలుస్తున్నాము. ఈ 400 దినాల్లో అనేక ప్రాంతాలు మేము దర్శించి, అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని విదజల్లి, అనేక ప్రాంతాల్లో ఆ యొక్క పాటలు పాడి అనేక మందికి వాక్యాన్ని మేము వినిపించే భాగ్యం మాకు ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క భాగంలో ఈ 400 దినాల్లో కూడా ఎప్పుడు కూడా ఎక్కడా మాకు ఎటువంటి ఆ యొక్క అబ్స్ట్రక్షన్స్ అడ్డు తగలలేదు ఎవరు కూడా. ఎందుకంటే దేవుని దర్శనం బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి మేము ముందుకు సాగుతున్నప్పుడు 400 దినాలు ఏ దినము కూడా మేము ఆకుండా ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఎక్కడా కూడా దేవుడు మాకు ఎటువంటి ఆపద కానీ ఆ యొక్క అడ్డు కానీ ఆటంకం కానీ కలిగించుకుంటా మమ్మల్ని ముందుకు కొనసాగించాడు. పరిచర్యలో భాగంగానే మేము వైజాగ్ను మొదలుకొని అనేక ప్రదేశాల్లో మేము తిరిగి ఆ యొక్క పరిచర్య చేశాము. కనుక మనకి దేవుడిచ్చిన ఆ యొక్క భాగ్యము మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించన్నాడు. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందంటే ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంది. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. నీ ఆహారము, ఇక్కడ ఆహారం అంటే వాక్యము, నీకు తెలిసిన ఆ వాక్యము, నీవు విన్న ఆ వాక్యము నీళ్లలో వేయము అంటే వెదజల్లుము, అది నీకు చాలా దినములైన తర్వాత నీకు కనిపిస్తుంది. మేము 400 దినాల్లో మా యొక్క సువార్తలో మేము వేసిన ఈ యొక్క ఆహారము మాకు ఇప్పుడు కనిపించలేకపోవచ్చు, కానీ అది ఎక్కడో పనిచేస్తూనే ఉంది, చాలా దినమైన తర్వాత మాకు కనిపిస్తుంది. ఆ యొక్క నిర్ణయంతో, ఆ యొక్క నిరీక్షణతోనే మేము ఇంకా ముందుకు కొనసాగాలని, ఈ టీవీ ద్వారా కూడా ఈ యొక్క వాక్యాన్ని వినిపించాలని మేము ఆశిస్తూ ఈ యొక్క సమయాన్ని మేము వాడుకుంటున్నాం. ప్రియులారా, మనం చూసినట్లయితే ఆదాము మరి ఆ యొక్క దేవుడు తనకిచ్చిన పని అంటే ఈ సర్వ జంతువులకు, ఆకాశ పక్షులకు, భూజంతువులకు పేర్లు పెట్టమని చెప్పినప్పుడు ఆయన ఆ పేర్లు దేవుని యొక్క మాటను అనుసరించి ఆ పని చేశాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, దీవించబడ్డాడు. మోషే కూడా ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని మరి ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశం తీసుకురమ్మని ఆయనకి ఆ యొక్క బాధ్యత పెట్టినప్పుడు ఆయన ఆ పని చేశాడు, దేవుణ్ణి మహిమపరిచాడు, తృప్తిపరిచాడు, ఆశీర్వదించబడ్డాడు. నోవాహు కూడా దేవుడు చెప్పిన పని చేసి ఆ ఓడ నిర్మించి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆయన ఆ విధంగా ఆయన కూడా ఆశీర్వదించబడ్డాడు. మరి దేవుని చెప్పిన పని, మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించంటే మీరంటే నీవు నేను మనం ఆ విధంగా చేసి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని మీకు అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా దేవ, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నానా, ఈ సమయంలో విత్తబడిన వాక్యము వినుచున్న మీరందరికీ ఆత్మీయ మేలు కలిగే విధంగా మీరు దీవించండి, ఆస్వాదించండి. విన్నవారు ప్రభా ఈ వాక్యాన్ని బట్టి ఆనందించు, మా ప్రభా ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయమని, అలాగే మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే భారాన్ని మోసుకొనుచు ఆ పనిలో మా ప్రభా మేము ఉంటూ నిన్ను మహంపరిచే గణపరిచి ఆశీర్వదించబడే భాగ్యం మాకు అందరికీ దయచేయమని మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసునామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. సిలువే నాకు శరణము, నాకు రక్షణము. ఆ సిలువలో ప్రభు చావందెను, పారేను రక్తము ధారలాయేను, పారేను రక్తము ధారలాయేను, పా
పాపపు గోడలు పాతాళ మందు కూలెను పాపపు గోడలు పాతాళ మందు కూలెను పరలోకము భూలోకము ఏక సంధి కుదిరెను సిలువే నాకు శరణము నాకు రక్షణము మరణము ఓడెను సాతాను శిరము చితికెను మరణము ఓడెను సాతాను శిరము చితికెను జీవము గెలిచెను తెరలు చీలెను నా పారము తెగిపోయెను దొరలి పోయేను సిలువే నాకు శరణము నాకు రక్షణము నేను నా వాడను కాను నేను క్రీస్తు వాడను నేను నా నాకు రక్షణము హల్లెలూయా. ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బోధలెన్నో చేశాడు యేసు మహాదేవుడు, బోధలెన్నో చేశాడు యేసు మహాదేవుడు, బాధ
బాధలన్నీ తీర్చాడు యేసు మహాదేవుడు, బాధలన్నీ తీర్చాడు యేసు మహాదేవుడు, బీదలకై వచ్చాడు యేసు మహాదేవుడు, బీదలకై వచ్చాడు యేసు మహాదేవుడు, భీతిని తొలగించాడు యేసు మహాదేవుడు, భీతిని తొలగించాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త. పిరికితనం తొలగించును యేసు మహాదేవుడు, పిరికితనం తొలగించును యేసు మహాదేవుడు, చురుకుదనం మీకిచ్చును యేసు మహాదేవుడు, చురుకుదనం మీకిచ్చును యేసు మహాదేవుడు, దరికి చేర్చి దీవించును యేసు మహాదేవుడు, దరికి చేర్చి దీవించును యేసు మహాదేవుడు, చెర నుండి విడిపించును యేసు మహాదేవుడు, చెర నుండి విడిపించును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త. ఇంతవరకు వాక్యం విన్న ప్రేక్షకులకు వందనాలు. మీకోసం ప్రార్థిస్తాను, దయచేసి నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నీ వాక్యాన్ని విన్న ప్రేక్షకులను దీవించు, ఆశ్రయించు. వారి జీవితంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి తండ్రి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి, ఎన్నో నలుగులాట్లు ఉన్నాయి. నీవు జోక్యం కలుగు చేసుకుంటే కానీ అవి పరిష్కారం కావు తండ్రి. ఈరోజు ఈ సమయంలో ఇప్పుడు నీవు వారి గృహంలో ఒక నాయకుడిగా ఉండి, ఒక తండ్రిగా ఉండి, ఒక స్నేహితుడిగా ఉండి, ఒక బంధువుగా ఉండి, వారి యోగక్షేమాలు తెలుసుకునేవాడువై ఉండి, వారి మధ్యలో ఉండి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు వారి హృదయంలో ఏ వేదన ఉందో, ఏ కన్నీరు ఉందో, ఏ నలుగులాటి ఉందో, ఏ అశాంతికరమైన పరిస్థితులు ఉన్నాయో ఎరిగిన వాడు, ఇప్పుడే వారికి ఆదరణ దయచేయి, ధైర్యము దయచేయి తండ్రి. దేవుడు మాతో ఉన్నాడు, యేసుక్రీస్తు మాకున్నాడు, ఆయన మమ్మల్ని ప్రేమిస్తాడు, ఆయన మమ్మల్ని క్షమిస్తాడు, ఆయన మమ్మల్ని మారుస్తాడు, ఆయన మా జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు అన్న విశ్వాసం ధైర్యం వారికి కలగ చేయి తండ్రి. వారి గృహాల్లో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరిగించడం ద్వారా నీ వారితో ఉన్నావని నిరూపించి వారి జీవితాల్ని నీ రాకడ కోసం, నీ రాజ్యం కోసం సిద్ధపరచమని, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మీ అందరికీ, మీ కుటుంబాల్లో ఉన్న వారందరికీ సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక, ఆమేన్. అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త, అందరికీ శుభ